సీరియస్ గానే ఉన్నాడా? నేను డీల్చానా? అంత లేదురా చిన్న, కిక్రాడు ఇరిగిపోగలుగుతాడు. భూమికి మూడు అడుగులు లేడు, డీల్ చేస్తారంట. రాజాడు వచ్చాడు, వాడే చూసుకుంటాడులే. నువ్వు చచ్చేవన్నంత మాత్రం చచ్చినట్టేనా? నాన్న కోపంలో ఏదో అంటే బాధపడతావేంటి? నువ్వు ఆయన కొడుకువి కాదు, ఇప్పుడు మా ఫ్రెండ్వి. ఒక్క విషయం గుర్తుంచుకో అశోక్, నాన్న ఏదేనంటే నువ్వు అక్కడవే బాధపడతావు, కానీ నువ్వు బాధపడితే మేమందరం బాధపడతాం. ఎవడరా, ఎవడరా నీకు చెప్పింది నేను బాధపడుతున్నానని? అంటే నువ్వు ఫీల్ అవ్వడం లేదా? ఫస్ట్ టైం అవుతాయి కదరా ఫీల్ అవ్వడానికి, అలవాటైపోయిందే. కానీ ఇక్కడ ఇక్కడ నొప్పిగా ఉందిరా. ఈ నొప్పి ఎంత ఎక్కువైతే నాన్న మనసు మార్చుకుని ఇంటికి నన్ను పిలిచిన రోజు ఆనందం అంత ఎక్కువగా ఉంటుందిరా. పిలుస్తాడు, తప్పకుండా పిలుస్తాడు, పిలుస్తాడు. నువ్వేంట్రా బాబు మొహంలా పెట్టేశావు? నాన్న తిట్టింది నన్ను, నిన్ను కాదు కదా. నవ్వరా బాబు, మొహం చూడలేక చచ్చిపోతున్నాను. బాకీ తీర్చమంటే నవ్వుతావేంట్రా? నీ బండికి చేసిన రిపేర్లకి నీ బాకీ ఎప్పుడో చెల్లైపోయింది. ఏంటి జోక, రెండు సార్లు రిపేర్ చేస్తే సరిపోద్దా? ఏంటి రెండు సార్లు, గత ఆరు నెలలుగా నీ బండి మీ ఇంట్లో కన్నా మా షెడ్ లోనే ఎక్కువ ఉంది. నన్ను రెచ్చగొట్ట మాకు, నేను అసలే మనిషిని కాదు. ఆ విషయం నీకు కూడా తెలిసిపోయింది అన్న. ఐ లవ్ యూ. ఎవడే వాడు అంత పబ్లిక్ గా నీకు ఐ లవ్ యూ చెప్పాడు? ఇంత ధైర్యం వాడికి? ఓకే ఓకే, ఏదో నువ్వు చూడటానికి బానే ఉంటావు, అయితే మాత్రం నీకు ఆలయం చెప్పేస్తాడా? అసలు డాన్స్ క్లాస్ కి బయలుదేరిన దాన్ని నువ్వు ఆ రోడ్లోకి ఎందుకు వెళ్ళావు? ఓకే వెళ్ళావు, ఏదో మ్యూజిక్ వినపడితే డాన్స్ చేసాడు ఏంటి? అయినా వాణ్ణి నువ్వెందుకు వదిలేసావే? ఓకే ఓకే, నీ పేరేంటో నాకు తెలియదు సుబ్బారావు, ఫస్ట్ టైం కాబట్టి బతికిపోయావు. నీకు ప్రాణాల మీద ఏమాత్రం ఆశున్నా ఇక్కడతో ఆపే. I love you. మళ్ళీ నా కంటికి కనపడ్డావు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నా రేంజ్ ఏంటో నీకు తెలీదు. కేకే కానీ చూసుకుని రెచ్చిపోయాడు నా కొడుకు, అందుకే చచ్చాడు తమ్ముడు. ఆ కేకే నా కింద నా కాళ్ళ కింద బతికలేదన్నా. వేణి చంపితే చాలు, బై ఎలక్షన్స్ లో నా సీట్ కోసం ట్రై చేస్తున్నాడు ఆ కేకే గాడు. అంతవరకు వాడు బతకడు. ఆ కేకే గాన్ని చంపడం వీణ్ణి చంపినంత ఈజీ కాదు తెలుసు, అందుకే బీహార్ నుంచి మనుషుల్ని తిప్పుతున్నాడు. ఆ కేకే గాడికి వాళ్లే కరెక్ట్, వాళ్ళు సాక్ష్యాలే కాదు వాడి శవాన్ని కూడా దొరకకుండా చేస్తారు. డేవిడ్ రా చెప్పు అన్న, బీహార్ వాళ్ళు సిటీలోకి వచ్చేసారన్న. చూడ్ డేవిడ్, వాళ్ళని రిసీవ్ చేసుకుని కావాల్సిన అరేంజ్మెంట్ చూసుకో. ఈ పని నువ్వు జాగ్రత్తగా డీల్ చేస్తావని నీకు అప్ప చెప్పా. వాళ్ళు వచ్చినట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు. ఓకే? అలాగే. డేవిడ్ రాజ్. ఓ డేవిడ్ రాజ్, ఆజా బోలో భాయ్. హమారా జేబీ సాహబ్ కైసా హై? ఏక్దమ్ బడియా హై. ఓకే బేటో, జేపీ సాహబ్ నే భేజా ఆప్కే లియే. జేపీ సాహబ్ నే భేజా? ఇదర్ ఆప్కో సబ్ టీకేనా? మాకు తెలుగు వచ్చు, ఇక్కడ చాలా మర్డర్లు చేసాం, మాకు తెలుగు అవసరం. డబ్బు తెచ్చావా? డబ్బు పని పూర్తి ఇంతవరకు జాగ్రత్త, కేకేని చంపడానికి వచ్చినట్టు అనుమానం రాకూడదు. ఈ హోటల్లో చాలా మాట్లాడుకు, ఈ హోటల్ మాది, నువ్వేం ఫిగర్ చేయకు. కేకే సంగతి మీకు పూర్తిగా తెలీదు, చంపడానికి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా? ప్లానా? ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నామా? అరే తమ్ముడు, ఎక్కడుంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు వేయాలో చెప్పు. బాస్, డైరెక్ట్ గా వెళ్ళి పటాక్ లేపేస్తా, అంతే కేల్ కట్టాం. కేకే ఇస్ ఎ వెరీ డేంజరస్ ఫెలో, మీరు ఒక అడుగు ముందుకే. చూప్, అంతా ఉనికిపోతావేం. ది బిహారీ గ్యాంగ్, 100 మర్డర్లు చేశాం, సీఎం ని కూడా లేపాం, కేకే ఒక లెక్క. అరే భాయ్, నువ్వు ఈ ఫీల్డ్ లో పైకి రావు, ఫిగర్ మత్ కరో, కేకే కా పుట్టోది కావా జావ్.
వచ్చినట్టు మూడో కంటికి కూడా తెలియకూడదు. ఓకే, అలాగే ఉంటాను. థ్యాంక్ యూ మిస్టర్ డేవిడ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. వదిలేస్తా, నిన్ను చంపితే బీహార్లో నా గురించి ఎవరు చెప్తారు? బీహార్ గెలుపు. కేకే అంటే ఎంత డేంజరస్, ఇక్కడ జరిగింది చెప్పు. నన్ను చంపడానికి ఎవ్వరూ ఆంధ్రాకి రాకూడదు. మద్దర్లు అలా చేయాలి, నన్ను చూసి నేర్చుకో. అది జరగదు. పండ, వీడి తమ్ముడు కూడా బతకూడదు. రెడీ అయిందా? నా డ్రెస్ ఐరన్ చేసావా? నా షూ పాలిష్ చేసావా? ఏమే ముద్దు మహా, తినపట్టదా? నా టవల్ అక్కడ. వస్తున్నానండి. నా బ్రష్ ఎక్కడ? అక్కడే ఉందండి. నా టవల్ ఎక్కడ? వస్తున్నానండి. నా టవల్ ఎక్కడంటే వస్తున్నా అంటావంటే అబ్బా, నా గజనికి నీకు పెద్ద తేడా ఏం లేదు. ఎంత ముద్దు వస్తున్నావో. ఒసే చూడంటే ఏంటండి? ఏంటే టవల్ అడిగితే నాప్కిన్ తెచ్చావు? టవల్ మీ భుజం మీదే ఉంది, చూసుకోవచ్చు కదండి. చూసుకోనే నోట్లోనే బ్రష్ పెట్టుకుని బ్రష్ ఎక్కడా అని అడుగుతాను. పరిగెట్టుకుంటూ వచ్చి మర్యాదగా మీ నోట్లోనే బ్రష్ ఉంది కదండి అని చెప్పాలి. అవును, నేను కాఫీకి ఎంత సేపైందే? మీరు అడగలేదు కదండి. అడగబోతే ఇవా పొగరా, ఉద్యోగం చేస్తున్నావు అన్న టెక్క, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోయి కొంపలో తగలటా నీకు ఎటకారమా? వెళ్ళి కాఫీ తీసుకురాబో, కాఫీ తీసుకురాబో. ఏంటి తల్లి పేపర్ చదువుతున్నావా? ఏది ఒక హెడ్లైన్ వదిలేమ్మా? భార్య సంపాదన మీద బతకడం ఇష్టం లేక సిగ్గుతో భర్త ఆత్మహత్య. ఏంటి ఆ మాత్రం దానికే? అవునన్న, అతనెవరో అలా చచ్చిపోవడం ఎందుకు? నీలాగా సిగ్గు లేకుండా బతకచ్చు. చిన్నపిల్లలు పేపర్ చదవకూడదు, పేపర్ ఇవ్వు. కాఫీ. పేపర్ చదువుతుంది కనపట్టలేదా? చేతులు కళ్ళు లేవు కదా? పైసా ధర్మంతల్లే, చేతులు ఖాళీ లేవయ్యా, వెళ్ళిరా. అంటే అడుక్కునేవాడు కూడా అమ్మా అని అడుక్కుంటాడా? ఏ అయ్యా అని అడుక్కోవచ్చుగా. ఇట్రారా అయ్యా, ఈ ఇంటి బాస్ ఎవరో తెలుసా? తెలీదే. నేను నీకేమన్నా కావాలంటే నన్ను అడుక్కో. ధర్మం చేయండి. ముచ్చట కడిగావు, వస్తానా ఉండు. ఈడికి ఏదైనా వెరైటీ ఇవ్వాలి. అయ్యయ్యో, ఇదెక్కడికండి? చేతులు ఖాళీ లేవు, వెళ్ళిరా లోపల పెట్టు. జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ మంది సేమ్ పొజిషన్, వర్కింగ్ వైఫ్, వేస్ట్ హస్బెండ్. ఇలాగే టార్చర్ పెట్టా అంతే. వన్ డే కొంపలోంచి గెంటేసిందండి. ఫ్యూచర్ లో నీ బతుకు అంతే. వస్తాను, మన గుడి దగ్గర కలుద్దాంలే బాబా. ఏంటి బిచ్చమా? అది ప్యాకెట్ మనీనా? ప్యాకెట్ మనీకి 200 సరిపోతాయి. పాకెట్ మనీ కాదు, పాలవాడికి. పాలవాడిక అంటే పాలవాడికి కూడా ప్యాకెట్ మనీ ఇస్తున్నావా? నిన్ను అసలు ఇదిగో నీ పాకెట్ మనీ. నా చెల్లెలికి నా జ్ఞానం కూడా నీకు లేకపోయా. సెలిలం గారు, నువ్వేదో పెద్ద హెల్పింగ్ చేసావనుకోకు. తమరు క్లాసికల్ డాన్సర్ కావడం కోసం నేను ఖర్చు పెట్టిన దానికి ఇది వడ్డీ కింద కూడా రాదు.